Hi guys, this is Ramna. Welcome back to my channel. Finally, OnePlus. So, reveal in the specs and price. Ninna channel lo vasariki specs price manaki China variant release ayindi. Specs aithe same to same mana India tisukostaru. But manaku kavalsindi price. Price manu ela tisukostaru enti daru gurinchi poorthiga meeto maatladtanu. Inevo manaki last time tho polchukunte ee sari OnePlus gattiga tisukostundi. Ante specs wise gaani అండ్ బిల్ క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఒక వేరే లెవెల్లో తీసుకొస్తుంది అనమాట. లాస్ట్ టైం మనం తెలిసిన విషయమే వన్ ప్లస్ 10 తీసుకొచ్చింది. సో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే మనకి జెల్లీ బ్రెండ్ చెప్పి మనకి టెస్ట్ చేశారు, బ్రేక్ అయిపోయింది. అక్కడి నుంచి మనకి వన్ ప్లస్ చాలా నెగిటివ్ థింగ్స్ ఎదుర్కొంటుంది. ఎనీవే ఆ నెగిటివ్ థింగ్స్ నుంచి ఎదుర్కోవాలంటే కనుక మనకి ఇంకో మొబైల్ వస్తుంది. సో ఆ మొబైల్ వన్ ప్లస్ 11 గట్టి పోటీకి తీసుకొస్తుంది. చాలా కంపెనీస్కి గట్టి పోటీ తీసుకొస్తుంది. ఎనీవే స్పెక్స్ ఏంటి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్ వచ్చేసరికి. ప్రతిదీ మనకి చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొస్తున్నారనమాట. డోంట్ మిస్, టాపిక్ వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్, కింద ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే వెరీ ఫస్ట్ ఉన్నసరికి కెమెరా బంప్స్ బ్యాక్ సైడ్. మనకి కెమెరా బంప్స్ లాస్ట్ టైం చూసుకుంటే మనకి స్క్వేర్ రూపంలో వస్తాయి, కనుక ఈసారి మనకి సర్కిల్ రూపంలో వచ్చింది అనమాట. ఇక్కడ మాత్రం చాలా మార్పు చేశారు. అండ్ డిజైన్ క్వాలిటీ కూడా మనకి చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియంతో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. సో బాడీ విషయంలో కానీ అండ్ ప్రొడక్షన్ విజువల్లో కానీ యాజ్ అ హైలైట్గా ఉంటుంది ఈ మొబైల్. బ్యాక్స్ మనకి ఫినిషింగ్ అనేది మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ కెమెరా బంప్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కరువు డిస్ప్లేతో వస్తుంది అనమాట. బ్యాక్స్ మనకి కరువు డిజైన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ మనకి కరువు డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో డిస్ప్లే అండ్ డిజైన్ వైజ్ అయితే కనుక చాలా బాగుంది ఈ మొబైల్. సో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఎల్టీపీఓ థర్డ్ జనరేషన్తో మనకి ఈ మొబైల్ మనకి డిస్ప్లే క్వాలిటీ వస్తుంది. బట్ చాలా మార్పు చేసుకుంటూ మనకి ఈ మొబైల్లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఫస్టే మనకి వన్ ప్లస్లో డాల్బీ విజన్ రావడం అనేది. సో ఒకప్పుడు మనకి ఎక్కువ ఐఫోన్లో చూస్తూ ఉంటాం, దాని తర్వాత మనకి డాల్బీ విజన్ అనేది మనకి వన్ ప్లస్ తీసుకొస్తున్నారనమాట. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మనకి ఎచ్డిఎంఐ సపోర్ట్ చేస్తుంది, 120Hz వస్తుంది. సో థర్డ్ జనరేషన్ డిస్ప్లే అంటే కనుక ఒక వేరే లెవెల్లో ఉంటుంది. నార్మల్గా అయితే కనుక డిస్ప్లే క్వాలిటీ 2K రేషన్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం పెద్ద అవ్వాల్సిందే. న్యాచురల్ కనిపిస్తూ ఉంటే, చాలా పంచి కనిపిస్తూ ఉంటే డిస్ప్లే క్వాలిటీ మీరు ఎక్కువ పెద్ద అనుకుంటే మాత్రం ఈ డిస్ప్లే క్వాలిటీ ఒక వేరే లెవెల్లో ఉండిపోతుంది. సో దాని తగ్గట్టు మనకి ఆడియో కూడా ఒక వేరే లెవెల్లో ఉండిపోతుంది. కాబట్టి చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారనమాట. అండ్ మనకి ఇష్టమైంది ఆల్వేజ్ డిస్ప్లే. ఖచ్చితంగా ఈ మొబైల్ ఆల్వేజ్ డిస్ప్లే మనకి తీసుకొస్తున్నారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ వస్తుంది. చాలా అక్యురసీగా ఉంటుంది మనకి, చాలా ఫాస్ట్ మనకి సెన్సర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఈ సెన్సర్ వచ్చేసరికి, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి. ఎనీవే డిస్ప్లే క్వాలిటీ పై చూసుకుంటే మాత్రం ఒక వేరే లెవెల్ ఉండిపోతుంది. చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. అండ్ డిజైన్ కూడా, బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్. దీంట్లో ప్రాసెసర్ మనకి సో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. సో మనకి లాస్ట్ టైం తీసుకొచ్చిన 8 Gen 1కి సక్సెస్గా మనకి 8 Gen 2 తీసుకొస్తున్నారు. సో ఈ లెవెల్ మనకి చాలా బాగుంది. మనకి గేమ్స్ అయితే కనుక అల్టిమేట్, మీరు గేమ్స్ కోసమే మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది అనమాట. అండ్ ర్యామ్ గురించి మాట్లాడితే 8 GB ర్యామ్తో వస్తుంది, 2 GB ఇంటర్నల్తో వస్తుంది అనమాట. బట్ చేంజ్ అంటే మనకి UFS 4.0తో వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే ఫైల్స్ వచ్చేసరికి. సో లాస్ట్ టైం చూసుకుంటే మనకి UFS 3.0 సపోర్ట్ చేశారు, కానీ ఈసారి మనకి UFS 4.0తో వస్తుంది కాబట్టి సో చాలా ఫాస్ట్గా మనకి ట్రాన్సాక్షన్ అవుతుంటుంది కాబట్టి ఇది చాలా చేంజ్ అయింది మనకి. సో LPDDR5 ర్యామ్తో వస్తుంది కాబట్టి సో అల్టిమేట్ అనమాట. సో ర్యామ్ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా మనకి ర్యామ్ ఉంటుంది. సో లోడ్ చేసుకోవచ్చు, మీరు ఏ గేమ్ ఆడండి, ఎనీథింగ్ ఏదైనా చేయండి మీకు. సో ర్యామ్ పరంగా, స్టోరేజ్ పరంగా, ప్రాసెసర్ పరంగా అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఇంకా దీని మించింది వేరే మనం వంక పెట్టలేము మనం. అండ్ ఆక్సిజన్ వాయిస్తో వస్తుంది అంటారే, కానీ కలర్ వాయిస్ తీసుకొస్తుంటారు. లిటిల్ మార్పులు చేసుకుంటూ మనం తీసుకొస్తారనమాట. సో ఈసారి మార్పు చేస్తామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు, కానీ ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. కానీ చూద్దాం వచ్చిన తర్వాత ఈ ఓఎస్ గురించి అయితే. ఇక నెక్స్ట్ కెమెరా. కెమెరా గురించి మాట్లాడితే మాత్రం బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరాలు కూడా సోనీ సెన్సార్సే. సో హైలైట్ ఉండబోతుంది అనమాట సోనీ సెన్సార్ ఇదైతే. సో లేటెస్ట్ సెన్సార్ అనమాట సోనీలో వచ్చేసరికి. అండ్ మెయిన్ కెమెరా దగ్గర 50 MP ఎఫ్ఎస్ 1.8తో వస్తుంది సోనీ సెన్సార్. అండ్ 32 MP టెలిస్కోప్ లెన్స్ అనమాట, 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 5 MP ఎఫ్ఎస్ 2.2తో వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్. సో 3 కెమెరాలు కూడా మాత్రం హైలైట్గా ఉంటాయి. కెమెరా క్వాలిటీ మనకి ఆసర్ బ్లేడ్తో మనకి సో పార్ట్నర్షిప్ అయింది కాబట్టి లాస్ట్ మొబైల్ అనుకుంటే ఇదే వచ్చేసరికి ఆసర్ బ్లేడ్తో. నెక్స్ట్ నుంచి కొంచెం వేరే తెలుసుకో మనకి. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక మనకి 8K రికార్డ్ చేసుకోవచ్చు, 4K రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ టైప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ టైప్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ వన్ ప్లస్లో మించింది ఏమో అని చెప్పండి మీరే. సో హైలైట్ ఉండిపోతుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. వీళ్ళు ఎప్పటి నుంచో తీసుకొస్తున్న కెమెరా, ఫ్రంట్ కెమెరా సెల్ఫీ 16 MP దీన్ని మార్చరు. ఇది వీళ్ళు ఫేవరెట్ అనమాట. సో సెల్ఫీ వచ్చేసరికి ఇది మాత్రం ఫిక్స్ చేస్తారనమాట.
బ్యాక్ కెమెరాస్ అయితే కనుక అల్టిమేట్గా ఉండబోతున్నాయి మీకు. సో కెమెరా వన్ ప్లస్ ది బెస్ట్ వేరే లెవెల్. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ చాలా మార్క్ చేసుకుంటూ మనకి 100 W ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ మొబైల్లో. వచ్చేసరికి 10 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుందని చెప్పి, 25 మినిట్స్లో మనకి 100% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో బ్యాటరీ అయితే మీకు సో చాలా మార్పులు చేసుకుంటూ ఛార్జర్ కానీ బ్యాటరీ కానీ ఈ మొబైల్లో తీసుకువస్తున్నారు. ఖచ్చితంగా మనకి 1 డే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది మనకి బ్లాక్ గ్రీన్తో వస్తుంది అనమాట. సో అల్టిమేట్గా ఉన్న స్పెక్స్ అయితే కనుక చాలా మార్పులు చేసుకుంటూ చాలా అప్గ్రేడ్ చేసుకుంటూ మనకి ఈ వన్ ప్లస్ 11 అనే మొబైల్ తీసుకువస్తున్నారు. అండ్ ప్రైజ్, ప్రైస్ చూసుకుంటే మనకి చైనాలో వచ్చేసరికి సో మనీని కన్వర్ట్ చేస్తే కనుక 49,000 రూపాయలు తీసుకువస్తున్నారు. మన ఇండియాలోకి మినిమం మనం ఒక 5,000 ఎక్స్ట్రా పెంచుతారు, అంటే 55,000 తీసుకొస్తారనమాట. కార్డ్ ఆఫర్స్తో సో ఎన్ని పోగా మనకి 51,000 కానీ 50,000 తీసుకొస్తారు. సో ఆ ప్రైస్ మీట్లో మాత్రం ఈ మొబైల్ వన్ ప్లస్ 11 వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ఈ మొబైల్ మాత్రం ఆ ప్రైస్ తీసుకొస్తే కనుక బెస్ట్ 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 కలర్ మొబైల్ అవుతుందన్నమాట. సో వన్ ప్లస్ ఎదురు చూస్తూ ఉంటారు, ఏ మొబైల్ లాంచ్ చేస్తారు, ఏం స్పెక్స్ ఉంటాయి, ఏంటి ప్రతిదీ మనకి ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వన్ ప్లస్ అనేది ఒక వరం. సో చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వెయిట్ చేయండి, ఫ్యూ డేస్లో మనకి ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో దాని గురించి మళ్ళీ ఒక టాపిక్ చేస్తాను అనమాట. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీకు నచ్చింది అనమాట ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది ప్లీజ్ 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 లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై బై, జై హింద్.